అసలు ఆ డోనర్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు లేదు ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనర్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది ఏంటంటే, నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే నాకు, నేను విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము, విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి, నువ్వు కనిపెట్టబెట్టాడు అంటే ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంది ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది డిస్కషన్ సార్, ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3 ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి, నమ్ముతానమ్మ, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే అని చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటే, విజయసాయి రెడ్డి గారితోటే ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయి రెడ్డి గారిని, ఆయన గేట్ నాకు ఫీజులు ఎగిరిపోయి, ఇద్దరు ఆడపిల్లలు సార్, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్, నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు, ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు వద్దానా అని నేను మీరు నమ్ముతూ నమ్మలేదు కదా సార్, ఐ నాట్ ఎ డ్రామాటిక్ పర్సన్, పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా, ఆ పాప పక్క దగ్గర తీసుకుని క్వశ్చన్ చేస్తుంది, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు, ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు, నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ కలిసినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది, ఎత్తుకున్న బేబీని దించాను సార్, నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది, ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్, జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్, నాకు చూపించట్లేదు, నాకు చూపించదు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్, ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్స్ చూపించదు, తండ్రి ఎవరు తెలీదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది, పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరేనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను, అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు, ఇక చూసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం, నేనైతే నిన్ను ఏలుకోను, నేను నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి, ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న, నేను అన్నాను సార్, ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేనే చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటది, విజయసాయి రెడ్డితో బేబీని కన్నాను అంటది. విజయసాయి రెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతోంది ఇక్కడ అసలుకి, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా, నా పిల్లలు వదిలే సెట్ వెళ్ళిపోతాను నేను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను, 42 రోజులు ఎక్కడికి వెళ్తాను నేను, విజయసాయి రెడ్డిని సార్ నడిలే అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు అప్పటికి. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫ్రూట్ బాక్స్ తీసుకొని సార్ నేను అమెరికా వెళ్తున్నానని ఆంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదనని, నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను, సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని, ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్ నువ్వు వెళ్ళిపో విల్ టేక్ కేర్ అన్నాను, నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తున్నాను ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది,
ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనార్ అంటది, హాస్పిటల్ చూపించదు. అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనార్ ఎవరో కాదు విజయసాయిరెడ్డి సారే అంటది. అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన, ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో. తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లేపు నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం, ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టార్చర్. విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి సార్, 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 పెద్దానా, 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 సరేనమ్మా, పెద్దానా సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వేదో చేసావు తప్పు వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలా, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఒక ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయిరెడ్డి గారిది ఏమి చూపించలేని పొజిషన్లో నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది, నాలుగైదు పేర్లు, ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుంది ఆమె. ఇక నాకు